అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎందుకు సడన్గా దళితుల మీదంత ప్రేమ వచ్చింది ఒకప్పుడు దళితులుగా ఎవరు పుట్టారని కొట్టాలని అనుకోరు అన్న వ్యక్తే ఇప్పుడు ఎందుకు మీ మీదంత ప్రేమ చూపిస్తున్నారు ఏమనుకోవాలి మా ఓట్లు మా ఓట్లతో గెలిచి మమ్మల్ని పక్కన పెట్టి మా డబ్బుకు కొడతా మా చెప్పు కొడతా మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఎన్నో ప్రలాగ ప్రలోభాలు పలికి ఈరోజు ఆ స్థానాన్ని కోల్పోయి తను ఏం మాట్లాడుతున్నాడు తన ఆలోచన ఏం చేస్తున్నాడు ఏమి అర్థం కాక మా మీద ప్రతిదానికి మాకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసే తప్ప ఇంకా ఆయనకి ఏమీ లేదండి ఇంకేముంది ఆయనకి ఆయన పార్టీ నాయకులే లేరు ఈరోజు ఏం మాట్లాడతాడు ఇక మాకేదో అన్యాయం జరుగుతుంది ఆయన న్యాయం చేయాలనుకుంటే వచ్చి చేయవనండి ఆయన ఏం చేస్తాడు ఐదేళ్ల పాలనలో జరిగిన అన్యాయాలు చేయవనండి ఒక గరగపరిలో రమ్మనండి గరగపరిలో జరిగిన న్యాయం చేసి పెట్టానండి ఆ రోజు మూడు నెలలు బహిష్కరణ చేస్తే ఏం చేశాడు మేము అడుగుతున్నాం ఇప్పుడు మాకు మూడు నెలలు ఆ రోజు ఊరు ఊర్లో బహిష్కరణ చేస్తే అక్కడ ఏం చేశారు న్యాయం చేసి పెట్టాడా ఏమీ చేయలేదు కరెంట్లు తీసేశారు పనులకు రానిలేదు మరి ఇదే గరగపూరలో ఈరోజు జరుగుతుంది న్యాయం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మేము గొప్పగా చెప్పున్నారు మా సీఎం గారిని న్యాయం జరిగింది అక్కడ గరగపూర్లో మీరు ఎంక్వైరీ చేయండి అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టించుకోవడానికి కూడా పర్మిషన్ ఇప్పించి అంబేద్కర్ గారు విగ్రహం పెట్టించారు అదే శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఐదేళ్ల పరిపాలనలో శ్రీకాకుళంలో దాడులు జరిగినాయి మరి ఆ దాడులకి జవాబు చెప్పారా అరెస్టులు చేశారా తక్షణం అరెస్టు చేశారా చేయలేదుగా మరి ఎందుకంటే మా మీద ఇంత ప్రేమ వీళ్ళకి ప్రతిపక్షానికి మా మీద ఈరోజు ఒక గంట రెండు గంటలు గడవక ముందే దాని మీద సమగ్ర దర్యాప్తునికి వెళ్తున్నారు ఒక సామూహిక బహిష్కరణ జరిగిందని చెప్పారు దాని మీద దర్యాప్తు చేస్తున్నారు అరెస్టులు జరుగుతున్నాయి ఇంకేంటండి వీళ్ళకి కావాలి ఏం కావాలో మమ్మల్ని చంపుతారా వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అంటే ఇంకా మా మీద రాబందులు లాగా మమ్మల్ని తినాలని చెప్పేసి ఆలోచించుకుంటున్నారా అంటే ప్రతిపక్షానికి మీరు టార్గెటా వైసీపీ టార్గెటా ప్రతిపక్షాలకు దళితులే టార్గెట్ వైసీపీ టార్గెట్ కాదు ఇక్కడ అంటే మేము ఓట్లేసాం కదా మేము సుఖంగా ఉన్నాం మేము సుభిక్షంగా ఉన్నాం ఈ కరోనా కాలంలో కూడా నెలకి రేషన్ పదిహేను రోజులకు పదిహేను రోజులు రేషన్ ఇచ్చి దళిత బిడ్డలకి మూడు పోట్లు తినడానికి అన్ని చేస్తున్నప్పుడు వీళ్ళకేం జరుగుతుందంటే అరే వీళ్ళేంటి ఇలా ఉన్నారు వీళ్ళని ఏదో విధంగా మనం మళ్ళీ మబ్బి పెట్టాలి మళ్ళీ ఓటు బ్యాంకు వాడుకోవాలని చెప్పేసి ఈ ప్రతిపక్షం కంకణం కొట్టుకొని తిరుగుతుంది మాకు ఎవరైతే మాట ఇచ్చి గౌరవప్రదమైన మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో ఉంచిన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రతిరోజు కూడా అండి ఈ కరోనా కాలంలో ఎవరండి ఇన్నిసార్లు రేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరండి ఈరోజు జీతాలు ఇచ్చేవాళ్ళు ఉద్యోగ భద్రత కల్పించిన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందుతుంది ఈరోజు మేము గొప్పగా చెప్పుకుంటాం ఆ రోజు వెయ్యి రూపాయలు వృద్ధులు పెంచిన అందాలంటే పదో తారీఖు పదిహేనో తారీఖు అది కూడా మళ్ళీ రికమెండేషన్లు ఈ రోజు ఎవరికైనా రికమెండేషన్ ఉందండి ఒక బిడ్డ ఒక దళిత బిడ్డ ఈరోజు ఉద్యోగం చేస్తుడు గౌరవం ఇంటికి డబ్బులు తీసుకెళ్తున్నాడు ఉద్యోగ భద్రత అదండి మాట ఇచ్చి నిలుపుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి